నరేష్ అన్న గాని మాట్లాడాల్సిన కోరుకుంటుంది. ముందుగా ఆటో కార్మిక సోదరులకు, ఆటో డ్రైవర్లందరికీ కూడా పేరు పేరున్న ప్రపంచ ఆటో దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటూ, తర్వాతగా నెల రోజుల నుండి నేను కూడా మరి మీలో కన్నా మరి నాకు కూడా ఇవన్నీ ఇప్పుడు తెలుసుకుంటున్నా, మీ సమస్యలు ఏంటి, ఈ సమస్యలు ఎలా పరిష్కరించాలి, ఈ సమస్యల పట్ల మరి అధికారులు అవసరం ఎట్లుంటుంది, మరి రాజకీయ నాయకులు అవసరం ఎట్లుంటుందని చెప్పేసి ఇవన్నీ కూడా ఒకటి తీసుకుంటున్నాం కాబట్టి అన్నిటికీ సంబంధించి మళ్ళీ కూడా నేను వివరంగా మాట్లాడతా. ఈ యొక్క కార్యక్రమానికి వచ్చేసినటువంటి వివిధ అడ్డల అధ్యక్షులు కావచ్చు, కార్మిక సోదరులు కావచ్చు, అందరికీ పేరు పేరున స్వాగతం తెలుపుకుంటూ, అదేవిధంగా ముఖ్య అతిథులుగా వచ్చినటువంటి మంచిర్యాల మున్సిపల్ చైర్మన్ రాఘవ ఉపలన్న గారికి, అదేవిధంగా మంచిర్యాల ట్రాఫిక్ సిఐ గారు సదానంద గారికి, అదేవిధంగా సలమాయేష్ గారు వైస్ చైర్మన్ మంచిర్యాల మున్సిపాలిటీ గారికి, అదేవిధంగా అమలు సంఘం అధ్యక్షులు బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మా అన్న కూడా తిరుపతి గారికి, అదేవిధంగా మా కమిటీ సోదరులందరూ కూడా పేరు పేరున స్వాగతం ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఏదైతే మరి గత కొన్ని రోజులుగా మనము సమస్యల మీద సమస్యలు ఏ విధంగా పరిష్కారం చేసుకోవాలి, ఏ విధంగా ప్రభుత్వ పథకాలు మరి ఆటో సోదరులకు ముఖ్యంగా ముందుగా అందజేయాల ఉద్దేశంతో మనకు కమిటీ వేసుకొని ముందుకు వెళ్తున్న తరుణంలో మరి ఇటు బీజేపీ వాళ్ళు కావచ్చు, ఇటు బీఆర్ఎస్ వాళ్ళు కావచ్చు, కొందరు ఆటో సోదరులను మరి అనవసరంగా ఇబ్బంది పెడుతూ ఈ సంఘం అని ఆ సంఘం అని మనం పోరాటాలు చేద్దామని చెప్పేసి మరి ఎప్పుడు లేని పోరాటాలు ఇప్పుడు గుర్తొస్తున్నాయి. మరి అందరికీ కూడా ఈ సభా వేదిక ఒకటే గుర్తు చేస్తున్నా, దయచేసి ఆటో సోదరుల మరి జీవితాలు చిన్నాయి, వారికి మరి ఆటో నడిపితే మరి రోజుకు 500 నుంచి మరి 1000 రూపాయలు వచ్చిన కాలంలో ఇప్పుడు దాదాపుగా తక్కువ వస్తున్న సందర్భంగా గుర్తు చేశారు. అది వాస్తవం, ఎందుకంటే దానికి మరి చాలా కారణాలు ఉన్నాయి. ఇంతకుముందు ఆటోలు మరి తక్కువ ఉండే, ఇప్పుడు చాలా ఆటోలు కూడా పెరగడం జరిగింది. ఈ విధంగా సమస్య పడైతే మరి కొన్ని కొన్ని సమస్యలు వాళ్ళు ఏదైతే మన గవర్నమెంట్ మరి లేడీస్కు బస్ ఫ్రీ అని చెప్పేసి అని చెప్పడం ద్వారా అది ముందు మేనిఫెస్టోలో చెప్పడం జరిగింది. అయినప్పటికీ కూడా మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు, ప్రభుత్వం నుండి మీకు ఎలాంటి అన్యాయం జరగకుండా ప్రతి సంవత్సరం 12,000 రూపాయలను మరి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా డ్రైవర్లందరూ కూడా ఇస్తామని చెప్పేసి ఒప్పుకోవడం జరిగింది. దాని మీద కూడా రాత్రంతం చేస్తూ ఉంటున్నారు. ఒకటే చెప్తున్నాం, మీ ఆటో సోదరులకు చాలా మంది నేను కూడా రివ్యూ తీసుకున్నాను, మౌన దగ్గర నుంచి తీసుకోవడం జరిగింది. ఎక్కడైతే మరి బస్సులు ఎక్కడైతే అవుతున్నాయో అక్కడ నుంచి మరి మైనర్లు కావచ్చు చాలా మంది దిగుతున్నారు, దాని ద్వారా మా కొందరికి ఆ ఆటో మరి గిరాకీ కూడా పెరిగిందని చెప్పారు. అది వాస్తవనా? కొన్ని అడ్డలకు ఇబ్బంది ఉన్నారు, అది వాస్తవం. కానీ మనకు ఇప్పుడు 20 అడ్డలు ఉంటే దాదాపుగా 15-16 అడ్డలకు ఇబ్బంది లేదు, 4-5 అడ్డలకు ఇబ్బంది ఉన్నది వాస్తవం. మరి వారికి ఏ విధంగా న్యాయం చెప్పి చేద్దాం ఉద్దేశంతో మనం ముందు పోదాం, 100% వారికి న్యాయం జరిగే చూస్తాం. అదేవిధంగా ఏదైతే పెద్దలు ప్రేమ్ సారావు గారు మరి వారికి ఆటో సో అందరు కలవంగానే మాకు ప్రభుత్వం నుంచి కావచ్చు లేకపోతే మాకు ఎలాంటి ఇబ్బందులు ఉన్నా మాకు ఆదుకోవడానికి కావాలంటే మరి నరేష్ను ముందు పెట్టుకొని చేసుకోండి, మాకు ఎలాంటి ఇబ్బంది లేదని చెప్పాక వారి సార్ ఆధ్వర్యంలో వారి మరి సూచనల మేరకు నేను జిల్లా అధ్యక్షుని మీ అందరూ కోరిక మేరకు చేయడం జరిగింది. చాలా మంది కూడా నాకు సపోర్ట్ చేస్తున్నారు, వారందరూ కూడా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఏదైతే పెద్ద ప్రేమ్ సారావు గారు గెలిచిన వెంటనే చాలా కార్యక్రమాలు పేదల కోసం చేయడం జరిగింది. అందులో ముఖ్యంగా ఆటో సోదరుల కోసం కూడా ఇన్సూరెన్స్ ను దాదాపు 8,000 విలువ గల ఇన్సూరెన్స్ ను కూడా దాదాపు 1,500 మంది అప్లికేషన్ పెట్టుకుంటే ఇప్పటికే 800 మంది వరకు మనం ఇచ్చుకోవడం జరిగింది. ఈ విధంగా మంచి మంచి కార్యక్రమాలకు కూడా మనం శ్రీకారం చుడుతున్నాం. అంతేకాకుండా ఏదైతే ఆటో సోదరులకు మరి చాలా మంది చదువుకోలేని వారికి మరి సర్టిఫికెట్స్ స్టడీ సర్టిఫికెట్స్ లేనందున అక్కడ ఆటో వ్యవస్థ ఇబ్బంది కలుగుతున్న సందర్భంలో మనము నిన్న మొన్ననే ఆటో సోదరులు మన యూనియన్ సోదరులు కావచ్చు మేము ఇంటికి మేము కూడా పోయి ఆటో ఆర్టీఓ గారికి రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఏదైతే ఆటో యూనియన్ వాళ్ళు మరి దళారుల మధ్యలో లైసెన్స్ ఇప్పిస్తామని చెప్పేసి మరి 2,000-3,000 తీసుకుని అనవసరంగా ఆ డబ్బులు కూడా మళ్ళీ ఒక 4-5 రోజులు కష్టపడుతుంది డబ్బులు రావు కాబట్టి వారికి నేరుగా ఇచ్చే మరి కార్యక్రమం తీసుకోమని చెప్పేసి వారు కోరగానే వారు స్పందించి ఎవరైతే మరి లైసెన్స్ లేవో వాళ్ళు రోజుకు 5 నుంచి 10 మంది ఆ పేర్లు ఇస్తే అక్కడికి వెళ్తే వాళ్ళకు కూడా లైసెన్సులు మరి క్లియర్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి అది కూడా గమనించాల్సి కోరుతున్నాము. అంతేకాకుండా ఒక మరొక ముఖ్య గమనిక పెద్ద ప్రేమ్ సావరావు నాయకత్వంలో ఖచ్చితంగా ఏదైతే రాబోయే రోజులలో కొన్ని సంఘాలకు ల్యాండ్ కూడా ఇష్యూ చేసే అవకాశం ఉన్నందున మనం కూడా
ఆస్ట్రేలియా సోదరులకు ఒక ల్యాండ్ కూడా ఇవ్వాలని చెప్పేసి ఆ సందర్భం మన మనందరూ అదే విధంగానే సావర్ గారికి కూడా శుభకం వ్యక్తం చేశారు. ఖచ్చితంగా మన నాయకత్వంలో తీసుకోమని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా అడ్డాలు కూడా ఎక్కడైతే అడ్డాలు అవసరమో ఎక్కడైతే ఎక్కడ అవసరం లేదో ఒకసారి ముఖ్యంగా గమనించాల్సిందిగా పెద్దలు ఇక్కడ ముఖ్య అధికారి సిఏ గారు ట్రాఫిక్ గారికి వినియోగం జరుగుతుంది సార్. మా సోదరులందరూ కూడా మీ ట్రాఫిక్ రూల్స్ నిబంధనలు పాటిస్తూనే వారు ఖచ్చితంగా అన్ని పాటిస్తూనే ఉంటారు. వారికి మీ కొంచెం మీ దయ చూపెడితే చిన్న చిన్న ఏమైనా అవసరాలు ఉంటే మీరు తీర్చాల్సి కోరుతున్నాం. వాళ్ళు ఇక్కడ తప్పు చేయరు. తప్పు చేసినా కూడా ఇక ఇంతకుముందు లేక ఇంతకుముందు టీఆర్ఎస్ గౌరవంలో చాలా మటుకు మరి ఫోటో తీసి ఫైన్ వేసేది, ఇప్పుడు చాలా మంది తగ్గింది. అది నావలో గుర్తిస్తున్నారు. అయినప్పటికీ ఇంకేమన్నా ఉంటే వాళ్ళు వారికి ఒక్కసారికి రెండుసార్లు చెప్పండి సార్, సర్దుకుంటారు. నాకు చెప్పినా నేను చెప్తాను అని చెప్పేసి మీకు వినియోగం జరుగుతుంది వారి ద్వారా. అదేవిధంగా ఈ యొక్క టాప్ నెంబర్లు కూడా సార్ సే గారికి వినియోగించేది ఏంటంటే దాని ఆటో నెంబర్ టాప్ నెంబర్లు అంటే ఏ సంఘం వారితో ఆ సంఘం ఇచ్చుకుంటా పోతే అది దానికి ఒక విలువ దానికి ఒక నెంబరింగ్ కూడా కరెక్ట్ ఉండదు. కాబట్టి మీ ఆధ్వర్యంలో ట్రాఫిక్ రూల్స్ పాటిస్తూ మీ ఆధ్వర్యంలోనే టాప్ నెంబర్ ఇవ్వాల్సిందిగా మీకు వినియోగం జరుగుతుంది సార్. ఎందుకంటే ఎక్కడైనా ప్రమాదం జరిగినా ఎక్కడైనా దొంగతనం జరిగినా ఇంకా జరిగినా నిధులు అవసరంగా వీళ్ళ మీద వేస్తారు, అవసరంగా అనవసరంగా వీళ్ళు పడతారు. కాబట్టి ఆటో టాప్ నెంబర్ ఉంటే తొందరగా సీసీ కెమెరాలో ఇవ్వచ్చు, లేకపోతే ఇంకెక్కడైనా మనము దొరకబట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి వీరు కోరిక మేరకు మీ ఆధ్వర్యంలో ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం సార్. అదే కాకుండా ఏదైతే షెడ్ ఇంతకుముందు అన్నయ్య చెప్పినట్టుగా ఎలక్షన్ ముందు నుంచి షెడ్ తీయమంటారు. ఎక్కడైనా మరి చాలా రోజులు మరి బస్ స్టాండ్ చూసినాం కానీ మరి మంచిర్యాల జిల్లా బస్ స్టాండ్ ముంగట ఇంకో బస్ స్టాండ్ కట్ట మనం ఇక్కడ చూడలేదు. అదైతే మరి ఎందుకు కట్టిన అర్థమవుతలేదు సార్. మీ ట్రాఫిక్ వారు ఒకసారి జిఎం గారికి చెప్పండి, అదేవిధంగా మున్సిపల్ చైర్మన్ గారు ఇక్కడ ఉన్నారు కాబట్టి మీరందరూ నిర్ణయం తీసుకుంటే దీన్ని త్వరగా ఈ నెక్స్ట్ వీక్ వచ్చే వీక్లో తీయాల్సిందిగా కోరుతున్నాం. దీనివల్ల చాలా మటుకు ఆటోలు కూడా రోడ్డు మీదకి రాకుండా ఉంటాయి, వాళ్ళకు కూడా ట్రాఫిక్ పోలీసులకు కూడా ఇబ్బంది ఉండదు. అదేవిధంగా మా అడ్డ కూడా ఇక్కడ మంచి షెడ్ అవుతుందని చెప్పేసి కోరుకుంటే ఇది కూడా తొందరగా ఈ యొక్క షెడ్ తీయాల్సిందిగా కోరుతున్నాం సార్. అంతే ఇలాంటి కార్యక్రమాలు చాలా ఉన్నాయి కాబట్టి మన ఆటో కష్టాలు ఎన్ని చెప్పుకున్నా అవన్నీ మరి ఎంత తక్కువనే. కాబట్టి ఈ ప్రభుత్వ పథకాలలో ఇందిరా మళ్ళీ ఇవ్వచ్చు. అదేవిధంగా ఏదైతే స్కీమ్లు ఉన్నాయో ఎవరైతే అర్హులు ఉంటారో వారికి ఖచ్చితంగా ముందు వరుసలు ఇచ్చే కార్యక్రమాన్ని ప్రేమసార గారు వచ్చారు కాబట్టి ఇక్కడ కూడా రూపాయి అవకతవక జరగకుండా చూసుకోమని చెప్పేసి మాకు చెప్పారు. అదేవిధంగా కౌన్సిలర్ సభ్యులందరూ చెప్పారు కాబట్టి మీరు కూడా 5,000 ఇవ్వండి, 10,000 ఇవ్వండి. మన ఎవరన్నా అడిగితే మేము ఈ పథకం ఇప్పిస్తాం ఇందిరా మెల్లిపిస్తాం అని చెప్పేసి 5,000 10,000 అడిగిన కూడా దయచేసి చెప్తున్నాం, ఎవ్వరు ఎక్కడ మోసపోకండి, ఎవ్వరు ఎక్కడ ఒక రూపాయి కూడా ఇవ్వవసరం లేదు. ఖచ్చితంగా అర్హులకు ఖచ్చితంగా ఇల్లు ఇప్పించే బాధ్యత ప్రేమసాగరరావు తీసుకున్నారు కాబట్టి వారి ద్వారా మీ అందరికీ కూడా అన్ని పథకాలలో మరి లాభం చేకూరని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ఈ విధంగా అన్ని కార్యక్రమాలు ఒకటి తర్వాత ఒకటి చేసుకుంటూ పోతాం. ఈ సందర్భంలో ఏదైతే ఆటో యూనియన్కు ఒక డే ఆగస్టు 1 అన్న మరి డే ప్రపంచవ్యాప్తంగా ఉండడం చాలా గర్వకారణం. ఎందుకంటే ఇంతకుముందు సోదరులు చెప్పినట్టుగా ఏ గల్లీకైనా ఎప్పుడైనా రాత్రి ఎవ్వరు మరి చేయని పని కూడా మీరు చేస్తారు. ఎవరన్నా సడన్గా జబ్బు పట్టినా కూడా ఏదైనా కడుపు నొప్పి అయినా ఇంకేదైనా కూడా ఎక్కడైనా యాక్సిడెంట్ అయినా కూడా మరి ముందుగా గుర్తు వచ్చేది మీరే. ఎందుకంటే మరి మీ ఆటో ఎప్పుడప్పుడు వస్తుంది, మాకు కూడా చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు, నా క్లాస్ ఫ్రెండ్స్ కూడా ఆటో డ్రైవర్ ఉన్నారు. ఈ విధంగా మరి నాకు ఆటో సంతోనే సత్సంగాలు బాగున్నాయని చెప్పేసి నేను చెప్పడం జరుగుతా ఉంది. ఇంతకుముందు ఒక 10 ఏళ్ళ ముందు అంటే 2006 నుంచి 2008 వరకు దాదాపుగా ఆ మధ్య ఆ కింద మొత్తం ఆటోలే ఉండేది. ఇక తర్వాత 2009 నుంచి కావచ్చు ఈ మధ్య కార్లు అవి సంత కావడం వల్ల ఆటో సోర్లకు మరి ఏదైతే కొంచెం మాకు కొంచెం అది మరి జాతకం తిరగడం వల్ల కొన్ని మాకు ఏదైతే దూరం పెరిగింది కావచ్చు తప్ప మాకు అందరు దగ్గర చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది. అంతేకాకుండా మరి చాలా విషయాలు మనం కూడా ఏదైతే ఇంటర్నల్గా చర్చించిన విషయాలు చాలా ఉన్నాయి, అది మళ్ళీ తర్వాత మీటింగ్లో చేసుకుందాం. ఈ జిల్లా కమిటీని కూడా త్వరగా వేసుకుని చెప్పేసి ఈ సందర్భంగా చేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మరి ఇక్కడికి వచ్చిన అతిథులు, అదేవిధంగా ముఖ్యంగా ఆటో కార్మిక సోదరులందరూ కూడా పేరు పేరున నమస్కారం.